డు యూ గైస్ థింక్ అబౌట్ కలెక్షన్స్ దట్ హౌ టిల్లు వెంట్ దాన్ని కెన్ యూ స్పీక్ అబౌట్ కలెక్షన్స్? డిడ్ యూ ఎక్స్పెక్ట్ డిడ్ యూ థింక్ ఇట్ వాస్ గోయింగ్ టు బి హిట్ ఫిల్మ్, ఆర్ డిడ్ యూ థింక్ ఇట్ వాస్ గోయింగ్ టు బి ఫ్లాప్? అంటే ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ ద కలెక్షన్ బ్రో, లైక్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ డేస్ అవర్ సైడ్ లైక్ ఇన్ తమిళ ఇండస్ట్రీ వి డి నాట్ లైక్ దిస్ క్వార్టర్ అండ్ లైక్ మే మంత్ ఆల్సో డి నాట్ బిల్డ్ సమ్ ఫ్యూ ఫిల్మ్స్, సో బికాస్ ఆఫ్ బట్ టీజర్ చిల్లు స్క్వేర్ ఇట్స్ షాకింగ్ ఓన్లీ టు కలెక్టింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ బికాస్ ఆఫ్ లైక్ ద ఫిల్మ్ ఓల్డ్ ప్రాపర్ ప్యాకేజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాంగ్స్ ఆల్సో కామెడీ అండ్ ఎమోషన్స్ ఆల్సో, బికాస్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ డైలాగ్స్ ప్రాపర్లీ దే ప్యాకేజింగ్ ద ఫిల్మ్స్ ఫిల్మ్ వెంట్ వెల్, బట్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ యు నో సాడ్ పార్ట్ అబౌట్ ద ఫిల్మ్, నోబడి కెన్ రీమేక్ ఇట్. I mean, the comedy is, it has a lot to, do with the accent that he's bringing out. Sorry? So, accent and the regional accent completely. Regional accent. Regional accent. Absolutely. It has something to do with the regional accent, whatever quirkiness that he's bringing to the accent. So, it is hard to remake that film at all. It yes. is closely impossible for anyone. So yeah, Sai, what about you? Did you imagine it was going to be hit like this? So నేనైతే అంటే ఎంటర్టైనర్ అవుతుందని అనుకున్నా కానీ 100 crores ఇలా కలెక్ట్ చేస్తుందని మాత్రం అనుకోలేదు, అంటే బడ్జెట్ వైజ్ ఇంత అన్ని ఉంటే. అండ్ ఇక రన్ కూడా స్టిల్ ఓటీటీలోకి వచ్చాక కూడా థియేటర్ లో రన్ అవడం నేను చూశాను మూవీని. కొన్ని కొన్ని మెయిన్ థియేటర్స్ ఎక్కడో ఎక్కడో ఊరు చివరు ఉండేవి కాదు, గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ లో అది రన్ అవుతుంది. ఇంకా ఓటీటీలో వచ్చాక కూడా మార్చ్ 26 తర్వాత కూడా నేను చూశాను, ఏది ఏం సినిమా రన్ అవుతుంది బయట వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా రన్ అవుతుంది అట్లా అట్లా అనమాట. రన్ నేను ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇదంతా చూసినప్పుడు మన రౌండ్ టేబుల్ అయిన తర్వాత ఎక్కడ థియేటర్ ఉంటే వెళ్దామా అని అనిపిస్తుంది మళ్ళీ నాకు, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ బేస్. నేను రిలీజ్ రోజు వెళ్ళాను మూవీ, అది లిటరలీ మొత్తం ఆల్ ది ఆడియన్స్ వర్ లాఫింగ్ రైట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ఎండింగ్. రైట్ సో ఇట్స్ నాకు తెలుసు కంప్లీట్ ఎంటర్టైనర్ కంప్లీట్ సస్పెన్స్ కొట్టబోతుంది అని మాత్రం తెలుసు, కాకపోతే నేను రిలీజ్ రోజు ఎందుకు వెళ్ళాను అంటే ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలుగుతుంది అని చూద్దాం అని మాత్రం వెళ్ళాను నేను అంతే. అంటే ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అని తెలుసుకుందాం అని ఎట్లాగైతే చెప్తున్నారో సేమ్ అదే విధంగా ఎంత లెవెల్ ఎంటర్టైన్ చేయబోతుంది అని తెలుసుకుందాం అని వెళ్ళాను. అండ్ బడ్జెట్ వైజ్ ఐ డోంట్ థింక్ 100 crores రీచ్ అవుతుంది అని మాత్రం అనుకోలేదు. ఈవెన్ నేను కూడా అంటే ఐ ఓకే నేను ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా ఈ మాట, బికాస్ మన పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ బెస్ట్ ఐ సే సచ్ థింగ్స్ లైక్ దట్. బికాస్ ఐ సి పార్ట్1 రిలీజ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ అ లిటిల్ జెలస్ ఆఫ్ దిస్ గై సిద్ధు, ఎందుకు అంటే ఈజ్ అన్ యాక్టర్, హీ కెన్ రైట్ హిస్ ఓన్ స్క్రిప్ట్స్, హీ రోట్. అంటే నేను కొంచెం అట్లా చిన్న చితక ఆడెక్కడో ఉన్నాడు ఈరోజు, నేను నేను అసలు ఐఎమ్ నోట్ నో నో బడి, బట్ అది చూసి అరే ఇట్లా బతకాలి లైఫ్, ఇట్లా ఉండాలి లైఫ్, ఇటు రెండు మేనేజ్ చేస్తున్నాడు, ఇట్లా ఉండాలి లైఫ్ అని జెలసీ అండ్ ఇన్స్పిరేషన్ రెండు పెట్టుకుని పార్ట్1 గడిచిపోయింది. పార్ట్ 2 టు బి ఫ్రాంక్ అంటే ఇంత తీసుకొస్తాడు అనుకోలే నేను, అంటే ఇంత స్క్రిప్ట్ పరంగా ఇంత ఇంత మెచ్యూరిటీ ఉంటుంది అనుకోలే నేను అతనికి. నేను చాలా చాలా అంటే చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను సిద్ధు జనరల్ గడ్డని, అందుకే పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పాలంటున్నాను. బికాజ్ ఐ కంప్లీట్లీ అండర్ ఎస్టిమేటెడ్ దిస్ గై, ఐ నెవర్ థాట్ హీ సక్సీడ్ దాట్ మచ్. 100 crore ఫిల్మ్ అండ్ నెక్స్ట్ ప్రాబ్లీ బొమ్మరిల్లు భాస్కర్ గారి ఫిల్మ్, ఐ డోంట్ నో, ఇంకా ఒక చిరంజీవి గారి ఫిల్మ్ ఒకటి క్యాన్సిల్ అయింది, అది కూడా జరుగుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఇంకా ఐ రియలీ విష్ నౌ దట్ బాయ్ అరే చిరంజీవి గారి ఫిల్మ్ ఓకే అయిపోయింటే బాగుండేది కదా. ఇంకా నౌ నౌ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ వాట్ దట్ గై ఈస్ డూయింగ్. సో దట్ దట్ ఈస్ మై టేక్ ఆన్ దిస్ గై. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే
when we're talking about why Till You Square was a success, సిద్ధు జనగడ్డ ఒక మాట అన్నాడు. వాట్ హీ సెడ్ వాస్, సి ఇది గ్రేట్ ఫిల్మ్ అని నేను చెప్పాను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ గుడ్ సీక్వల్. Yep. సో అంటే నేను ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఇప్పుడు అమ్మా ఏం క్లారిటీ రా ఇదనిపించింది. వాడు ఏం తీస్తున్నాడో వాడికి 100% తెలుసు. అది స్టాండర్డా సబ్ స్టాండర్డా, అది నేను తీసేది మంచి సినిమా కా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని యాక్చువల్లీ చెప్తున్నాడు అతను. నో నో బడీ విల్ సే మై ఫిల్మ్ ఇస్ అ బ్యాడ్ ఫిల్మ్, నా నా సినిమా గుడ్ ఫిల్మ్ అంటే అని అనుకుండా ఎవడు ఒప్పుకోడు. హీ నోస్ వాట్ హీఈస్ మేకింగ్ మ్యాన్. నేను ఈరోజు యాజ్ అన్ యాజ్ అ వ్యూవర్, యాజ్ అ ఆర్టిస్ట్, యాజ్ అ రైటర్, ఐ ఫీల్ సిద్ధు జంగళగడ్డకు ఉన్న క్లారిటీ థాట్ ఏదైతే, క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఉందో అది గనక మెయింటైన్ చేసే బాస్ అతను ఎక్కడికో వెళ్తాడు. హీఈస్ గోయింగ్ సంబడి, ఇట్ విల్ టేక్ హిమ్ ప్లేస్. సో ఐ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ సిద్ధు జనరల్ గడ్డ ఆల్ ద సక్సెస్. బికాస్ ఐ డోంట్ నో ఆయన చిరంజీవి గారి సినిమా ఓకే అయింది, చిరంజీవి గారి సినిమా ఆన్ టాక్స్ లో ఉంది అన్నప్పుడు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకు తెలియదు, కానీ నేను ఎగిరి గంతేస్తాను, నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ అన్ఫార్చునేట్లీ చిరంజీవి గారు ఇంకా రీమేక్స్ చేయకూడదు అంటున్నారు. దర్ని వాట్ వీ టాకింగ్ అబౌట్ ఇస్ దెర్ వాజ్ అ టాక్ దట్ చిరంజీవి అండ్ సిద్ధు జనల్గడ్డ వర్ సపోజ్ టు ప్లే ఇన్ అ ఫిల్మ్ విచ్ వాజ్ అ రీమేక్ ఆఫ్ బ్రో డాడీ, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ కుమార్ అండ్ డిడ్ ఇన్ మలయాళం, రైట్? దట్ ఫిల్మ్ దెర్ వాజ్ అ టాక్ ఆఫ్ రీమేకింగ్ దట్ విత్ చిరంజీవి గారు అండ్ సిద్ధు జనల్గడ్డ, బట్ ఆఫ్టర్ కన్సిక్యూటివ్ ఫ్లాప్స్ హీ సెడ్ నో మోర్ రీమేక్స్. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ రియలీ beautiful to watch. Yeah, yeah, correct. Beautiful. Because they both have that, you know, Chiranjeevi sir is king of physical comedy. And this guy, you know, we all know what he did in Till You Square. So I was really looking forward to it. But probably we'll have to wait. I don't know. But yes. So anything else, guys, like... What are you looking forward for Till You Cube? Sai, if I may start. Till You Cube, నేను రీసెంట్ సిద్ధు చంద్రగడ్డ ఇంటర్వ్యూస్ లో అట్లా చూసాను, అంటే చదివాను యాక్చువల్లీ. సో Till You Cube లో ఇంకా ఈ టిల్లు అన్న క్యారెక్టర్ ని ఇంకా ఎన్హాన్స్ చేద్దామని చూస్తున్నారు. సో హీల్ బిల్ అయితే సూపర్ హీరో సూపర్ పవర్స్ విల్ బి హావింగ్ అంత అంత ఇదిగా చేద్దాం అని చెప్పేసి అని టాక్స్ లో ఉంది అని చెప్పేసి మాత్రం విన్నాను. మరి అందులో ఎంత నిజమో ఎంత తెలియదు. ధరణి వాట్ ఇస్ ప్రాబ్లమ్ చేద్దాం అని చెప్పేసి మన కామిక్స్ లో ఎట్లా అయితే సూపర్ హీరోస్ ఉంటారు బ్యాట్మ్యాన్ మ్యాన్ లాగా టిల్లు మ్యాన్ ఇట్స్ టీ మ్యాన్. వావ్ మ్యాన్, ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ టు బి ఫ్రాంక్. నేను ఎంత ఇదెక్కడ మాసరా మావాడ మాసరామా. Like Dharani was telling a few minutes ago, conflict each time is greater. So now Till You Square conflict is some international dawn. Now next is Super Power means Super Power beyond international, beyond the world. Oh my god, this is something to watch out for. Dharani, you have anything to say? Yeah bro, so I'm also like expecting like Till You Cube. Because of why we are like more attached to this film is because of entertainment. The entertainment properly fixing upon telling like I am becoming pregnant, then they have both dialogue conversation.
Right. ఇట్ విల్ బి క్రియేట్ వండర్ఫుల్ లాఫింగ్ మూమెంట్. సో వైల్ ఈ టెలింగ్ డైలాగ్ డెలివరీ ఆల్సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. సో ఐ వాచ్ ఇట్ ఇన్ డబ్డ్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్ ఆల్సో నెట్ఫ్లిక్స్, బట్ ఇట్ నో ఇట్స్ నాట్ గ్రేట్ ఐ. ఓకే. ఓన్లీ వైల్ ఈ స్పీకింగ్ ఇన్ ద రీజనల్ లాంగ్వేజ్ ఓన్లీ ఇట్ విల్ బి క్రియేటింగ్ ద డైలాగ్స్ ఇన్ లాఫింగ్ మూమెంట్. సో లైక్ వి వర్ డిస్కసింగ్ దట్ చెప్పు that's not written in script anywhere, that can't be translated also. Oh, can, he's crazy enough to pull something like that. Yeah, so he will be like placing himself with a different kind of situations. So that's why the film became like more eye from audience side also. Okay, first part he will be like placing his character like a girlfriend cheating him. Okay, in terms of like it's a boyfriend, it's unsituationally it became dead. But second part will be again like in second part what I like so there will be inside of the man coming outside, its soul is coming outside telling like while Anupa entering, hey stop ra. So again he will be facing the same problem. See, I tell you what, when I first heard that song, టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సీన్ కూడా, ఐ మీన్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, కూల్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, బట్ ద వే పిక్చరైజ్ మ్యాన్, ఐ మెంట్ సారీ సారీ ఐ హావ్ టు యూజ్ దిస్ ఎక్స్ప్లిసిట్స్ హియర్, వాట్ ద ఎఫ్, వాట్ ఈస్ హి డూయింగ్, బికాస్ లైక్ ద ఇన్నర్ వాయిస్ కమింగ్ అండ్ సింగింగ్, దట్స్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్. And I didn't expect at all. It was so beautiful to watch. I mean, again, I have to, whoever was behind it, behind that particular visualization act, beautifully pulled off, I have to say. Everything that guy beautifully pulled off. So that's why, so while he mentioned like Tildo's cube will be like superpower means I'll be much interesting. I am hooked right now only. Yeah, so now the where he going to bless the character, which kind of situation, which kind of the girl now he going to introduce. Lead girl. And again, if a girl Just now, I thought an idea how his costume will be like. The same pink gown. And there is an incident. There is a scene in Spider-Man 2 or 3. So, Spider-Man reverse flow atla dan button deeknapudu oka ammayiki lift ispedtadu kada. Alanti sequence maaradu sumara gutti petti akkadi nunchi oka love journey start ayithe malli etla untadu ane screen pedithe awesome asala. Ega asalu amma. అసలు ఈ థింగ్ రోడ్ కి సూపర్ పవర్స్ ఏంది బాసు? అదే సూపర్ పవర్స్, ఇప్పుడు వరకు వచ్చిన సూపర్ పవర్స్ సూపర్ హీరోస్ మొత్తం మంచి చేయడానికి యూజ్ చేసుకున్నారు. మనోడు ఆ మంచితో పాటు ఎన్ని థింగర పనులు చేస్తాడు అనేది చూపించారు. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది మూవీ మంచి చేస్తాడు, డెఫినెట్. సో ఎన్ని థింగర పనులు చేస్తాడు అట్లా. వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ విత్ సూపర్ పవర్స్, which girl is cheating on him and how? Yes. And oh my god, that's a superwoman battling. Yeah. Mind boggling territory, that I have to say. From moral standpoint as well, Tillu Square, Tillu Cube, these movies are not for moral analysis at all. In fact, when DJ Tidlu was being released in the first part, first my biggest concern was, who the hell is going to relate when you are saying DJ? Exactly. The word DJ itself is disassociative. I mean, I felt very disassociative. I mean, what you said, Dani? Manak delsina DJ. I mean, yes, circles. సరే సరే, నేను కూడా అదే అనుకున్నా. ఏ డీజే టిల్లు ఏంటి, ఎవడో పెళ్లి మోడల్ టైటిల్ తీసుకొచ్చి పెడితే ఎవరు చూస్తాడు, అదే అనుకున్నాను. సో బట్ దిస్ దిస్ వాట్ దిస్ గై డిడ్ ఇస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. ప్యూర్లీ యాక్టర్స్ ఫిల్మ్ అంటారు కదా, థియేటర్ ఇస్ అన్ యాక్టర్స్ మీడియం, ఫిల్మ్ ఇస్ అ డైరెక్టర్స్ మీడియం అని. ఈ చేంజ్ ద డెఫినేషన్ మ్యాన్.
వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ ఇట్ లైక్ సందీప్ రెడ్డి వంగ విత్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి. దిస్ మూవీ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్స్ ఫిల్మ్, కంప్లీట్లీ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అందుకే మనం పార్ట్ వన్ లో స్టోరీ లేకపోయినా మనం ఎందుకు ఎంజాయ్ చేసాము అంటే స్టోరీ పెద్దగా లేదు అనే అనే అంటారు. ఇంకా జనరల్ అదే అంటారు, మన స్టోరీ పెద్దగా లేదు అని అంటాడు. ఈవెన్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. బట్ ద క్యారెక్టర్ ద వే హీ బాట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు, ఎప్పుడైనా మనకు కుదిరితే మనం అడగాలి అతన్ని ఎక్కడి నుంచి, ఫ్రమ్ వాట్ ఆర్ యువర్ సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, అంటే మీ పక్కింటోడా ఎదిరిండోడా, హూ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్. సో వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ అ ఛాన్స్. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్, అసలు డీజే టిల్లు అనే టైటిల్ నీరసం వచ్చింది విన్నప్పుడు ఫస్ట్ టైం. అట్లాంటి జోన్ ఈరోజు 100 crore సినిమా చేశాడు, నెక్స్ట్ ఆడికి సూపర్ పవర్స్ ఇస్తున్నాడంటే సింపుల్ థింగ్, సిద్ధు జొన్నలగడ్డ, సెల్యూట్ బాస్. అండ్ ఇన్స్పిరేషన్ నాకు తెలిసి సలీం ఫేకు అనే ఒక అతను ఉండేవాళ్ళు. సలీం ఫేకు, రైట్ రైట్ రైట్. అతను క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఇట్లాగే స్లాంగ్ అంటే ఇట్లాగే ఉంటారు. మేబీ అలాంటి క్యారెక్టర్స్ నుంచి మనోడ్ ఇన్స్పైర్ అయ్యాడేమో. సో సలీం ఫేకు, నేను ఐ విల్ టెల్ యూ వాట్. సో బ్యాక్ ఇన్ మై చైల్డ్హుడ్ ఐ గ్రూ అప్ ఇన్ ముసారాంబాగ్ ఏరియా, విచ్ ఇస్ మోస్ట్ ఓల్డ్ సిటీ. సో ఈ సలీం ఫేకు క్యారెక్టర్స్ ఐ నో దమ్ పర్సనలీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వాళ్ళ ఇది వేరు. బట్ నేను అదే చెప్తాను కదా, వాళ్ళ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ టు ఇట్, కమ్యూనిటీ కానీ, రీజన్ ప్లేస్మెంట్ ఆఫ్ దాని ఏమంటారు, వాళ్ళు ఎక్కడ పెరిగారు అనేది చాలా మ్యాటర్ అవుతుంది అన్నమాట. నేను అవన్నీ ఓపెన్ గా నేను మాట్లాడలేకపోతున్నాను కానీ, బట్ యా సలీం ఫేకు ఇస్ అ గుడ్, ఐ మీన్ అది ఇంకా మన మనం ఎవరిని చూడని క్యారెక్టర్ అది. టిల్లు అనేది సలీం ఫేకుని నేను చూసా, టిల్లు నేను చూడలే. డిఫరెన్స్ ఏంటి అనేది మీరు క్యాన్సిల్ చేస్తే నేను చెప్తా. థ్యాంక్ యూ. సో దట్స్ ద థింగ్, బట్ వాట్ ఎవర్ హీ డిడ్ ఇట్ వాస్ మిరాక్యులస్ టు బి ఫ్రాంక్ అండ్ సింప్లీ సిద్ధు జొన్నలడ్డ, సెల్యూట్ బాస్. ఆల్ ద బెస్ట్ ఫర్ టిల్లు క్యూబ్ అండ్ వీఆర్ ఆల్ ఈగర్ టు వాచ్ టిల్లు క్యూబ్. టిల్లు క్యూబ్. So we have with us our own Teddy of Teddy Cinema Saloon. Namaste sir. ఎట్లా ఉన్నారు, మంచిగున్నారా అన్న? అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే కాకా. అదే మన టెల్ అన్న గురించి డిస్కషన్ అయితే మళ్ళీ రాకుండా బాగుంది వచ్చిన అన్న. మరి చెప్పు చెప్పు రాధిక, చెప్పు రాధిక. నేను కాదు, నీకు అక్కడ రాధిక ఉంది, మన లిల్లీ కూడా వచ్చింది అక్కడ. రాధిక మన ధరణి. ఓకే, వీళ్ళిద్దరు రాధిక. లిల్లే మన సాయి. నువ్వు పూజ ఎక్కడేనా? మనం టెల్లు క్యూ క్రీడ వచ్చినాం కాదు, చూద్దాం టెల్లు క్యూ క్రీడతో వచ్చాం అనమాట. సరే సరే. సో ఐ ఓవర్ హర్డ్ ఆల్ యువర్ కాన్వర్సేషన్స్, ఇట్ వాస్ వెరీ నైస్. దీన్ని చిన్న ఫ్రెండ్స్ ఇంటర్ చేద్దామని ఈ సక్సెస్ ని, టెల్లుని ఒక చిన్న లిరిక్ రూపంలో పెడదామని వచ్చాను అనమాట. ఓకే, ఒక ఒక 1 minute నాకు నువ్వు కొంచెం పర్మిషన్ ఇస్తే, అలో చేస్తే. ఎస్, ఐ విల్ ప్రెసెంట్ మై టెల్లుక జవాని. వేసుకో వేసుకో నాగరాజ్ గారు, వేసుకోండి. టెల్లు స్క్వేర్ సక్సెస్ ని ఒక మాటలో చెప్పాలంటే, అంటే కొన్ని మాటలు చెప్పుకోవాలంటే, ఓకే, టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. ఓకే, తర్వాత ఏంటి మర్చిపోయాను లిరిక్, టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. చూడరు, టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, తిట్టినిది సినుగుతుందేమో చూడరు బుల్లోడా, మూసుకొని కూసకుండా గాలం వేసే పబ్బు కాడ, సొరసాపి తగులుకుంది తగులుకుందేమో తీరింది కదరా. దిస్ ఇస్ ద స్టోరీ, కాన్ఫ్లిక్ట్, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ ఆఫ్ టెల్లు.
అబ్సల్యూట్లీ ద స్టోరీ వరల్డ్, స్టోరీ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ద స్టోరీ, దిస్ ఇస్ స్టిల్ ఫర్ యూ. యా అండ్ నౌ ద మెయిన్ వాట్ యు కాల్ ద హంగామా డ్రామా ఇస్ ఇల్లన్నా ఇల్లాగైతే ఇల్లాగన్న స్టోరీ మొత్తం స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పోరే దెబ్బకిందా మళ్ళీ నువ్వు తానా తదానా. దట్ ఇస్ స్క్రీన్ ప్లే. Yes. Yes, that is so beautiful. ఆ సినిమా ఒక హిస్టరీ హిస్టరీ ఆ సాంగ్ పెట్టేశారు వాళ్ళు. అబ్బో నువ్వు ఇచ్చాక పంచు నాగవంశి గారు. సో అదండి త్వరగా తీయండి క్యూబ్ ఫ్రమ్ అవర్ వ్యూవర్స్ ఇయర్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో టిల్లు స్క్వేర్ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అందరూ అండ్ దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటి అంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి చూసి రావచ్చు. దెర్ ఇస్ నో ఏదో కిస్ సీన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ సెకండరీ బాస్, దోస్ ఆర్ నథింగ్. అవన్నీ మ్యాటర్ కావు. హాయిగా వెళ్ళి ఫ్యామిలీతో చూసిరండి. దెర్ ఇస్ నో అంత అంత ఘోరంగా ఏం లేదు సినిమా. హాయిగా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో కూర్చున్నా కానీ. ఓకే, దట్స్ ఇట్. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఆర్యన్ సైనింగ్.